బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తెలుగు తేజం పీవీ సింధు డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలను స్వీకరించింది. ఒలింపిక్స్లో రజత పథకం సాధించిన సింధుకు ఏపీ ప్రభుత్వం ఆమెను డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ఇటీవల సీఎం చంద్రబాబు నియామక పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో తన తండ్రితో కలిసి విజయవాడలోని గొల్లపూడిలో గల సీసీఎల్ఏ కమిషనర్ చేరుకున్న సింధు తన జాయినింగ్ లెటర్ను కమిషనర్కు అందజేసింది. చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఆల్సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒలింపిక్స్ అయిన తర్వాత ఇలా అనౌన్స్ చేశారు. సో వచ్చి మొన్న జాయిన్ అవుతున్నట్టు ఆర్డర్ తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అండ్ ఆల్సో ఇవాళ జాయిన్ అయ్యాను. సో డెఫినెట్గా ముందుగా ఇంకా సర్వ్ చేయాలని నేషన్కి అని అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ ప్రస్తుతం అయితే స్పోర్ట్స్, సో స్పోర్ట్స్ అంటే ఇప్పుడు ఇంకా కెరియర్ అయిపోయిన తర్వాత దీనిలో ఉంటాను. బట్ డెఫినెట్గా ఫస్ట్ అయితే స్పోర్ట్స్ ఇంకా అవ్వలేదు, ఇంకా కొన్ని సంవత్సరాలు ఆడతాను అండ్ దాని తర్వాత. ఈరోజు పివి సింధు గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీసీఎల్ఏ ఆఫీస్లో జాయిన్ అయ్యారు. ప్రభుత్వ ఆదేశం ప్రకారం వారిని జాయిన్ చేసుకొని వారికి మరి శిక్షణ పంపడానికి మేము ఉత్తర్వులు రెడీ చేయడం జరుగుతూ ఉంది. వారు కృష్ణా జిల్లా ఆప్ చేశారు. సీసీఎల్ఏ గారు కూడా కృష్ణా జిల్లా ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. మరి రాబోయే కాలంలో మన డిపార్ట్మెంట్ యొక్క పేరు ప్రఖ్యాతులు, మన రాష్ట్రం యొక్క పేరు ప్రఖ్యాతులు, దేశం యొక్క పేరు ప్రఖ్యాతులు, మరి ప్రపంచం మొత్తం వ్యాపించే విధంగా చేయాలని, భారతదేశం గర్వపడే ముద్దుబిడ్డలాగా ముందుకు ఎదగాలని, స్పోర్ట్స్లో రాణించాలని అందరం కోరుకుంటున్నాం. మన ప్రభుత్వం కూడా అదేవిధంగా ఈ స్పోర్ట్స్ పర్సన్ని ఎంకరేజ్ చేస్తూ మరి ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.